हेलो अंडी अंदर की नमस्कार नेनु मी आयशा वेलकम बैक टू मै चैनल मैं वीडियो लो बनाना चिप्स ने एला चेयालो चूद्दाम। मुंदुगा ओक कप लो कोंचें वाटर तीसुकोनी दांट्लो कोंचें उप्पु कोंचें पसुपु वेसी ओकसारी बागा कलुपुकोनी पक्कन पेट्टुकोवाली। तर्वात केरला बनानास लेकपोयिना मनकु रेग्युलर गा दोरिके बनानास तोनी बनाना चिप्स नी ईजीगा चेसुकोवच्चंडी। ई बनानास तोनी टेस्टीगा क्रिस्पीगा अदे टेक्स्चर तो मनम रेडी चेसुकोवच्चंडी चाला बागुंटाई। मुंदुगा बनानास की अंचुल्नी कट चेसुकोनी इला मध्यलोकी घाटु पेट्टुकोनी इला मेल्लगा ई तोक्कनी ओल्चुकुंटू रावालंडी। इला ई वीडियोलो चूपिस्तुन्न विधंगा बनाना तोक्कनी ईजीगा तीसेयोच्चंडी। इला तीसिन बनानानी मनम स्लाइसर तो काकुंडा मन दग्गर उन्न चाकू तोनी इला मेल्लगा स्लाइसेस गा कट चेसुकुंटू रावालंडी। स्लाइसर तो कट चेसुकुंटे इवी मरी पल्चगा वस्ताई अंदुकनी मनम इला चाकू तोनी ईवन गा कट चेसुकुंटू रावालंडी। इला बनानानी स्लाइसेस गा कट चेसेटप्पुडु स्टव पैन आयिल पेट्टुकोनी वेट चेसुकोवालंडी। ई बनाना स्लाइसेस मनम तोंदरगानी डीप फ्राई चेसुकोवाली लेकपोते इवी कोंचेम कलर चेंज अयिपोयि नल्लगा अवुतायि। ఇలా అన్ని కట్ చేసి పెట్టుకున్నాక మనం ఆల్్రెడీ వేడి చేసుకున్న నూనెలో ఒక్కొక్కటిగా వేసుకుంటూ పోవాలి। ఇవి అన్ని ఒకసారిగా వేస్తే ఒకదానికొకటి అతుక్కుంటాయి కాబట్టి మనం ఒక్కొక్కటిగా వేసుకుంటూ పోవాలి। ఇలా వేసుకొని స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఇవి క్రిస్పీగా అయ్యే వరకు వీటిని ఫ్రై చేసుకోవాలండి। ఇలా ఫ్రై చేస్తున్నప్పుడు మనం ఆల్్రెడీ కలిపి పెట్టుకున్న ఉప్పు పసుపు నీళ్లు కూడా ఒక స్పూన్ వేసుకుంటూ కలుపుకుంటూ రావాలి। ఇలా చేయడం వల్ల మనకి బనానా చిప్స్ కి ఉప్పు కరెక్ట్ గా పడుతుందండి। మనం మళ్ళీ కలపాల్సిన పని లేదు। ఇలా ఇవన్నీ క్రిస్పీగా అయిన తర్వాత ఒక ప్లేట్ లోకి టిష్యూ పేపర్ పెట్టుకొని దాంట్లోకి వేసుకోవాలి। తర్వాత మిగిలిన ఆయిల్ లో మిగిలిన బనానా ముక్కల్ని కూడా వేసుకొని వీటిని కూడా క్రిస్పీగా అయ్యే వరకు వీటిని బాగా ఫ్రై చేసుకోవాలండి। మధ్యలో పసుపు ఉప్పు నీళ్లు కూడా వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి। ఇలా ఫ్రై చేసుకొని క్రిస్పీగా అయిన తర్వాత వీటిని టిష్యూన ప్లేట్ లోకి వేసుకొని వీటిపైన కావాలనుకుంటే కొంచెం కారం కొంచెం బ్లాక్ పేపర్ పౌడర్ వేసుకొని మనం వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చుండి। వీటిని ఇన్స్టెంట్ గా ఈవినింగ్ స్నాక్స్ గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు। వీటిని పిల్లలు చాలా ఇష్టంగా తింటారు। కేరళ బనానాస్ లేకపోయినా మనకి అందుబాటులో ఉన్న బనానాస్ తోనే ఈజీగా బనానా చిప్స్ ని ఎలా చేసుకోవాలో చూసారు కదండి। మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ సపోర్ట్ ని నాకు తెలియజేయండి। మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి కూడా నా వీడియోని షేర్ చేయండి। అంతకంటే ముందు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి। మీ సలహాలు సూచనలు నాకు కామెంట్ లో తెలియజేయండి। థాంక్స్ ఫర్ వాచింగ్। టేక్ గుడ్ కేర్। బై।